Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉమ్మడిగా చంద్రబాబును ఫిక్స్ చేస్తున్న మోదీ జగన్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన బుట్టలో పడడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన లైజాన్ నిర్పుతున్నారు. వీరిద్దరూ కలిసి త్వరలోనే పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుపై పెద్ద బాంబు పేల్చే సూచనలు గోచరిస్తున్నాయి. రాజకీయ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బద్ధ విరోధి. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ను ఎన్నో విధాలుగా చంద్రబాబు నాయుడు ఇబ్బందులు పెట్టారు, నానా మాటలు అన్నారు, భయంకరమైన గోబెల్స్ ప్రచారం సాగించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చావు దెబ్బతీస్తే వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో జగన్ ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇప్పుడు జగన్ రివర్స్ గేమ్ మొదలెట్టి చంద్రబాబు నాయుడుతో ఆడుకుంటున్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు నాయుడు మీద పేకల దాకా కోపం ఉందన్నది స్పష్టం. అకస్మాత్తుగా బీజేపీతో తెగదెంపులు చేసుకుని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారు. ఆ సందర్భంగా బీజేపీనే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ మీద కూడా చంద్రబాబు నోరు పారేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా ఇతర జాతీయ స్థాయి బీజేపీయేతర పార్టీలతో చేతులు కలిపి దేశమంతా తిరిగి బీజేపీకి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయడం కూడా తెలిసిందే. అంతేకాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై తిరుపతిలో దాడి వరకు పరిస్థితి వెళ్లడం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నది కమలనాథుల నిశ్చిత అభిప్రాయం. మోదీ ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా మరిచిపోయే టైప్ కూడా కాదు. టైం దొరకాలే కానీ వడ్డీతో సహా ఆ పరిహారం చెల్లిస్తారనేది అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ కూడా ఎన్డీఏతో సత్సంబంధాలు నిలుపుతుండటంతో ప్రధాని మోదీ చంద్రబాబును దెబ్బతీయడానికి తగిన అవకాశం లభించింది. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లిఖితపూర్వక సాక్ష్యాధార సహిత నివేదిక అందజేశారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి అక్కడ దుర్వినియోగమైన నిధుల వివరాలను తెలియజేశారు. దీంతో కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిధుల దుర్వినియోగం విషయమై విచారణ చేపట్టిందని, ఈ విషయంలో చంద్రబాబు బుక్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మోదీ జగన్ కాంబోలో చంద్రబాబుకు రానున్నది గడ్డుకాలమని వారంటున్నారు.